ఇక సికింద్రాబాద్ చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో మంత్రి కొండా సురేఖ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ రేవంత్ రెడ్డి పాలనలో సుపరిపాలన అందిస్తామన్నారు. బోనాల పండుగ వేడుకకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తామన్నారు కొండా సురేఖ. హైదరాబాద్ లో అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 20 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క బోనాల పండగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఇందులో చాలా పెద్దది. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా మంచి కరెంటు సప్లై చేసి మంచి డెకరేషన్ చేసి తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ తెలంగాణ అయితే ప్రజలు కోరుకుంటున్నారో ఆ తెలంగాణ అభివృద్ధి దిశగా మమ్మల్ని నడిపించాలని ఆశీర్వదించాలని, మరి పంటలు రైతులకు వర్షాలు సరిగా రావాలని, పంటలు పండాలని అందరం కూడా ఆయుధం